బిగ్ బాస్ సీజన్ లో నామినేషన్స్ హిట్ ఎక్కాయి ప్రోమో పరంగా చూసుకుంటే అందరూ ప్రేరణని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది మొదటి నుంచి కూడా ప్రేరణ ఎలాంటి గ్రూప్ గేమ్ ఆడకుండా ఇండివిజువల్ గా తన గేమ్ ఆడుకుంటూ వస్తూ ఉంది టాప్ టాప్ ఆఫ్ ది ఇంకోప్టెంట్ నిఖిల్ బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ నిఖిల్ గేమ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇక నామినేషన్ లో చూసుకుంటే ఏడు మంది నామినేట్ అయ్యారు హరితేజ మెహబూబ్ నైని నిఖిల్ అలాగే ప్రేరణ ఈ వారం ఏడు మంది నామినేషన్ అయ్యారు నిష్టి ప్రియ కూడా నామినేట్ అయ్యారు అండ్ బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక దెమ్మ తిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ వారం మెగా చీఫ్ గా గౌతమ్ ఎంపికయ్యారు అయ్యారు గౌతమ్ కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి నామినేషన్ లో ఉన్న వాళ్ళని ఒకల్ని సేవ్ చేయనిచ్చారు వెంటనే గౌతమ్ ఆలోచించకుండా నిఖిల్ ని సేవ్ చేశాడు వెంటనే నిఖిల్ గౌతమ్ నువ్వు నా గురించి ఆలోచించేందుకు చాలా థ్యాంక్ బట్ నువ్వు నన్ను నామినేషన్ లోనే ఉంచు నన్ను సేవ్ చేయొద్దంటూ ఒక షాక్ ఇచ్చాడు ఎందుకంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నాకు చెప్పే మాట ఒకటే నా ఆట గ్రాప్ తగ్గింది అందుకే ఈ వారం నేను నామినేషన్స్ లో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని గేమ్ ఆడే అవకాశం ఉంటుంది లేదంటే ఎలాగో నేను నామినేషన్ లో ఉండను కాబట్టి గేమ్ అంత బాగా ఆడడానికి అవకాశం ఉండదంటూ నిఖిల్ గౌతమ్ తో చెప్పుకుంటూ వచ్చాడు అసలు నా గ్రాప్ ఎలా ఉంది ఏంటి అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా నేను ప్రతి వీక్ కూడా నామినేషన్స్ లో ఉండాలి నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటానా బయట ఉంటాననేది ఆడియన్స్ ఓట్లపై ఆధారపడి ఉంటుంది నేను గేమ్ పర్ఫెక్ట్ గా ఆడకపోతే ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అయినా బయటికి వెళ్లిపోతా అంతేగాని ఆడియన్స్ కి నచ్చకుండా ఒక్క రోజు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం నాకు ఇష్టం లేదు ఆడియన్స్ సమయాన్ని వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు నేను ఇంకా బిగ్ బాస్ లో ఉండి ఏం లాభం అందుకనే గౌతమ్ యూ సో మచ్ నాకి అవకాశం ఇచ్చినందుకంటూ ఒక్కసారిగా గౌతమ్ కి నిఖిల్ షాక్ ఇచ్చాడు నువ్వు నాకిచ్చిన పవర్ ఏదో మిగిలిన వాళ్ళ ఎవరైనా నామినేషన్స్ లో ఉంటే వాళ్ళకి ఇచ్చాయి గౌతమ్ ఇచ్చిన పవర్ నిఖిల్ అవాయిడ్ చేసేశాడు అయితే నేను హరితేజ గారికి ఇస్తానంటూ నిఖిల్ చెప్పాడు వెంటనే గౌతమ్ హరితేజని సేవ్ చేశాడు దీంతో ఆడియన్స్లో నిఖిల్ గ్రాప్ ఒక్కసారిగా పెరిగిపోయింది